పెద్దలు జయేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశాలు ఉన్నప్పటికీ భావోద్వేగపూరితమైన కారణాలు నీళ్లు నిధులు నియామకాలు అనే శీర్షికన ఎన్నో కోణాలు ఉన్నప్పటికీ మరొక ముఖ్యమైన కోణం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దాగి ఉంది పరిపాలన సౌలభ్యం కోసం మరి ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి ప్రజలకు మరింత దగ్గరకు పరిపాలన యంత్రాంగాన్ని చేయడానికి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దోహదపడింది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం మొత్తంలో కూడా అన్ని రాష్ట్రాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగినప్పటికీ కేవలం రెండే రెండు రాష్ట్రాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదు ఒకటి పశ్చిమ బెంగాల్ రెండవది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ అధికార వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మెరుగైన పరిపాలన ఫలితాలు మెరుగైన సంక్షేమ ఫలాలు అందాలి అని సంకల్పించినారో అదే ఆలోచనతో అదే దూరదృష్టితో ప్రజల హితాన్ని ప్రజల కోరికలను కూడా దృష్టిలో పెట్టుకొని 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలు చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా నేను మీకు గుర్తుచేస్తా ఉన్నాను కేవలం కొత్త జిల్లాలు చేయడమే కాదు గతంలో 43 రెవెన్యూ డివిజన్ కేంద్రాలు ఉంటే ఈ రోజు వాటికి ప్రజల డిమాండ్ మేరకు హుజూర్ నగర్ తో కలిపితే మరొక 30 రెవెన్యూ డివిజన్లను తోడు చేసి రాష్ట్రవ్యాప్తంగా 73 రెవెన్యూ డివిజన్లు చేసింది కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు అనే మాటని ఈ సందర్భంగా నేను మీకు గుర్తుచేస్తా ఉన్నాను కేవలం జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మాత్రమే కాదు కొత్తగా మండలాలు గతంలో 459 గ్రామీణ మండలాలు ఉంటే ఈ రోజు మరొక 131 మండలాలను అదనంగా ప్రజల డిమాండ్ మేరకు ప్రజల కోరిక మేరకు ఏర్పాటు చేసి 590 మండలాలుగా మరి వాటిని పెంచింది కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతో పాటు గతంలో గ్రామ పంచాయతీలు 8879 ఉంటే ఈ రోజు మా గిరిజన సోదరుల కోరిక మేరకు ఇక్కడ హుజూర్ నగర్ లో అశేషంగా గిరిజన సోదరులు ఉన్నారు తాండాలను గ్రామ పంచాయతీలు చేసినా గూడాలను గ్రామ పంచాయతీలు చేసినా చిన్న చిన్న పల్లెలను గ్రామ పంచాయతీలు చేసి 8879గా ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్యను 12751 గ్రామ పంచాయతీలు చేసింది కూడా మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాట కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే ఈ రోజు 141 మున్సిపాలిటీలైనాయి అందులో మన నియోజకవర్గంలో నేరేడుచర్ల కూడా మున్సిపల్ కేంద్రంగా మారిందనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకు చేసుకున్నాం ఇవన్నీ కేవలం మరికొంతమందికి పదవులు ఇవ్వడానిక కాదు ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అధికార వికేంద్రీకరణ జరగాలి ప్రజల దగ్గరికి పాలన రావాలి సుపరిపాలన ఫలాలు సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిట్లో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం ఇప్పుడే పెద్దలు క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు ఎవరైతే కొత్త ఆర్డీఓ ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టినారో వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సూచిస్తా ఉన్నా ఇప్పుడు ఏ ఎన్నికలు కూడా లేవు రాష్ట్రంలో అన్ని ఎన్నికలు అయిపోయినాయి ఏ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా మీకు అడ్డం వచ్చేది లేదు రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ప్రజల కోణంలో పనిచేయండి తప్ప ఎక్కడ కూడా పొరపాటున కూడా రాజకీయాల జోలికి మీరు వెళ్ళవద్దని అధికార యంత్రాంగం మొత్తానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వారు చెప్పినారు కొన్ని శాసనసభ్యుడు కూడా సైదిరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు అన్న ఇక్కడ కొన్ని చెరువులు కుంటలు గవర్నమెంట్ భూములు ఫారెస్ట్ భూములు కూడా కబ్జాకు గురవుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా వారి తాట తీయండి వారిని తప్పకుండా నిలదీయండి ఎవరు వచ్చినా అడ్డం వచ్చినా విషయంలో గట్టిగా ఉండండి అని చెప్పి కూడా అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ విషయంలో మాకెవరికి వేరే అభిప్రాయం లేదు ఎక్కడ ఎవరు ఉన్నా ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేకుండా ఎలాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు ఎవరు కొల్లగొట్టినా నిర్దయగా ఉండండి నిర్భయంగా ఉండండి అని చెప్పి కూడా గౌరవ రాష్ట్ర మంత్రిగా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రకంగా ముఖ్యమంత్రి గారు హుజూర్ నగర్ వచ్చిన సందర్భంలో చాలా హామీలు హుజూర్ నగర్ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడే సోదరుడు శాసనసభ్యులు సైదిరెడ్డి గారిని అడిగినాను నేను మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా ఎంతవరకు వచ్చినాయా ఎందుకంటే మీ గెలుపులో మేమందరం కూడా మీతో పాటు కష్టపడ్డ వాళ్ళం కాబట్టి మరి హుజూర్ నగర్ ప్రజలకిచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఏమేమైనాయని అడిగితే మొత్తం వారు 16
రకాల హామీలు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారో అవన్నీ కూడా నాకు గౌరవ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారికి వారు అప్పచెప్పడం జరిగింది. అందులో చాలా మేరకు ఈరోజు రెవెన్యూ డివిజన్ కార్యాలయం అదే మాదిరిగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద హుజూర్నగర్ మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు, నేరేడుజర్ల మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు, అదే మాదిరిగా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మొత్తం 134 గ్రామ పంచాయతీలకు 20 లక్షల చొప్పున 26 కోట్ల 80 లక్షల రూపాయలు, మండల కేంద్రాలకు 5 మండల కేంద్రాలకు గాను 30 లక్షల చొప్పున 1.5 కోటి రూపాయలు, ఒక ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో మరి దాన్ని కూడా మంజూరు చేసుకున్నాం. బంజారా భవన్ ఒక 3.5 కోట్ల రూపాయలతో అది కూడా శాంక్షన్ అయింది. పాలిటెక్నిక్ కళాశాల ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు, ఇవన్నీ కూడా నెరవేరినాయి లేదా చివరి అంకంలో ఉన్నాయి. ఇంకా ఇంకో 2-3 అంశాలు పెండింగ్ లో ఉన్నాయి, వాటిని కూడా తప్పకుండా పరిశీలి చేసి వెంబడబడి రాబోయే అతి కొద్ది కాలంలోనే వాటిని కూడా పూర్తి చేసే బాధ్యత గౌరవ మంత్రి గారిది, నాది, గౌరవ శాసనసభ్యుడిది, ఎంపీ గారితో సహా మా అందరిది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాలకు అతీతంగా హుజూర్ నగర్ ప్రజల అభివృద్ధికి, హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి అందరం కూడా చిత్తశుద్ధితో కలిసికట్టుగా పనిచేస్తామనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విన్నవించుకుంటా ఉన్నాను.